హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చేటప్పుడు డ్రైవర్స్కి ఎలా రావాలి, అసలు వీసా దాని ప్రాసెస్ ఏంటి, ఒకసారి ఆ విషయం అనేది నేను చెప్తాను. మనీ కూడా చాలా తీసుకుంటున్నారు వచ్చేటప్పుడు కూడా డ్రైవర్స్కి. అందుకోసమని అసలు మనం ఒక డ్రైవర్ పైన వచ్చేటప్పుడు మనం ఎంత పే చేయాలి మనీ అనేది నేను ఒకసారి మీకు చెప్తాను అన్నమాట. ఒకసారి నేను కూడా వచ్చేటప్పుడు కూడా చాలా మనీ అయితే పే చేశాను. అది ఎందుకు పే చేశాను, అంత మనకు పే చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా నేను చెప్తాను ఒకసారి మీకు. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడికి ఖతర్కి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వీసాలు తీసేటోళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకైతే ఇస్తారన్నమాట. ఇప్పుడు ఒక కపిల్ ఉంటాడు కదా, ఇక్కడ కపిల్ ఉంటాడు, అతని దగ్గర పనిచేసే దగ్గర అతనికి చెప్తాడన్నమాట. ఒక డ్రైవర్కి చెప్తాడు, నాకు ఒక మనిషి కావాలా, నీకు వీసా ఇస్తా, అతనికి కావాల్సి వస్తే మన ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అయితే అతను ఒక కమిషన్ తీసుకుని ఒక 50,000, ఒక 60,000, 30,000 ఎంతనో కొంత ఆయనకి ఎంత నచ్చితే అంత తీసుకొని తీసుకుంటారు కొందరు ఇట్లా. కానీ ఇంకో కొందరు ఏం చేస్తారంటే, ఒక వీసాని దాన్ని చేతులు మారిన కొద్దీ ఏంటంటే, ఇప్పుడు ఒక హ్యాండ్ మారిన కొద్దీ వాళ్ళ కమిషన్ కూడా పెరిగిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకున్నా తర్వాత నా దగ్గర ఇప్పుడు మనిషి లేడు, నేను ఇంకొకతనికి చెప్పిన అంటే అతను ఒక మనిషి చూసిండు అంటే నా కమిషను ఆ కమిషను ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎంతమందికి అది చెప్పుకుంటూ వెళ్తే అది అంతమందికి కమిషన్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఒక 50,000, 30,000, 40,000 ఉన్న వీసా కొన్నిసార్లు లక్ష దాటిపోతుంది. ఒక్కొక్కసారి నాకు 100,000 రూపాయల దాకా అయినాయి వచ్చేటప్పుడు కూడా. అంటే ఇది ఎందుకైనా అంటే ఇట్లనే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే ఇట్లనే వేరే వాళ్ళకి వీసాలు ఇచ్చి అట్లా ఇట్లా ఒక 3-4 నుంచి మనకు ఒక వీసా వస్తుంది. అట్లా వచ్చే దానికన్నా మనకు రేటు కూడా ఎక్కువ పెరిగిపోతుంది అన్నమాట. వాళ్ళు కమిషన్ తీసుకునే వారికి మనకు కూడా రేట్ అనేది పెరిగిపోతుంది. అట్లా మనకు తక్కువలో వీసా కావాలంటే మీకు మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర, మీ బంధువులు ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ, అట్లా మీకు తొందరగా కొంచెం కమిషన్ తక్కువ తీసుకొని వాళ్ళు వీసాలు తీసే ఛాన్స్ ఉంటుంది. కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే వీసాలు కొంచెం చూసుకోండి. అది ఒక 100,000 రూపాయలు వీసా ఉందంటే ఆల్మోస్ట్ ఒక 3-4% అందులో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు 100,000 రూపాయలు అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే 50,000, 10 ఒక మనిషి దగ్గరికి వెళ్ళిన కొద్ది 5,000, 10,000 అది కమిషన్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ వీడియో ఏంటంటే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పచ్చు, కానీ ఏంటంటే షార్ట్ వీడియోలో అసలు ఆ ఇన్ఫర్మేషన్ అది అసలు రీచ్ కాదు. ఆ 1 మినిట్ వీడియోలో మనకు అసలు చెప్పినా కానీ అర్థం కాదన్నమాట. అందుకే ఈ వీడియో లాంగ్ వీడియో, మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేరాలి అన్నట్టు. ఎందుకంటే మన వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు, మనం చూస్తున్నప్పుడు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్, మనకి మన లైఫ్లో జరిగింది ఏదో ఆ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ ఇస్తే మాత్రం ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా తప్పకుండా. అట్లానే నేను ఆలోచించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు అసలు వీసా చూసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఒక 100,000 రూపాయలు ఉందంటే దాన్ని అసలు అడగండి, అసలు 100,000 రూపాయలు ఎందుకు, ఎంత అది తక్కువనే ఉంటుంది కదా, అట్లా అని అడగండి. అది ఒక 2-3 హ్యాండ్స్ మారినప్పుడే అంత 100,000 రూపాయలు అవుతుంది. లేకపోతే మీకు 60,000, 70,000, 80,000లోనే అంత కూడా కాదు. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఇంకా మనకు ఒక్కొక్కసారి అయితే కొందరు మంచిగా మనకి తెలిసిన వాళ్ళు, ఒకటే పర్సన్ నుంచి నువ్వు వచ్చినావంటే నీకు మ్యాక్సిమం టికెట్ది ఫ్లైట్ టికెట్ పెట్టుకొని రావాల్సి వస్తుంది కొన్నిసార్లు, అట్లా కూడా ఉంటుంది. కానీ అట్లా ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప మనకు అది అట్లా పోవడానికి వీలవుతుంది అన్నమాట. లేకపోతే ఇట్లా పర్సన్స్ మారిన కొద్దీ కమిషన్ కూడా చాలా పెరిగిపోతుంది అన్నమాట. అట్లా మీరు చూసుకోండి, వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండండి, డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. మంచిగా చూసుకొని చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే వీసా మీరు తీసుకోండి. ఎందుకంటే తొందరపాటులో మీరు ఇప్ప డబ్బులు పోతున్నాయి కదా అని ఇచ్చేయకండి, కొంచెం చూసుకొని అన్నీ కరెక్ట్ తెలిస్తేనే మీకు రావడానికి స్కోప్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఒకసారి నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ
నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా ఇన్ఫర్మేషన్ పైన నేను వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఒక్కరికి మన కామెంట్స్ కూడా పెడుతున్నారు, చాలామంది పెడుతున్నారు పాపం. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మనం చేసిన వీడియోస్ ఒక్కొక్కరికన్నా ఒక్క వీడియో మనం ఒక్క పర్సన్కి యూజ్ అయినా కానీ నాకు చాలా హ్యాపీ ఉంటుంది అన్నమాట. అందుకే నాకు చాలామంది కామెంట్స్ అయితే పెడతారు. అట్లా అని నేను చేయడానికి కారణం ఇదే, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండి ఒక్కరికి యూజ్ అయినా వచ్చే వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఇన్ఫర్మేషన్ అన్నట్టు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఖతర్ వీడియోస్ ఇంకా మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనకు కామెంట్స్ కూడా పెట్టండి, నేను దానిపైన నేను వీడియోస్ అనేది చేస్తాను. ఒకసారి మన ఛానల్లో కూడా వీడియోస్ చేశాను, అవి మీకు ఫ్రీ ఉండంటే మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.